టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఉచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి మల్లారెడ్డి వెంటనే బేషరతుగా క్షమాపణలు చెప్పాలని వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి డిమాండ్ చేశారు. వేములవాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ చుట్టుపక్కల పేదలకు కేటాయించిన భూములను, అసెండ్ భూములను, చెరువు సికం భూములను ఆక్రమించడమే కాకుండా సిగ్గు లేకుండా వీధి రౌడీలా మాట్లాడడం తగదని అన్నారు. వెంటనే ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రగిరి శ్రీనివాస్, అరుణ్ తేజ, చారి, భారతి, శ్రీనివాస్, రాకేష్, నాగుల రాము, తోట లహరి, వస్తాది కృష్ణ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. తరిమి కొట్టే రోజులు ముందట ఉన్నాయని కూడా మనం చేయొచ్చు. ఇలా మూడు చింతల పల్లెల్లో పెడితే 250,000 మంది వస్తే ఓర్వలేక నువ్వు తట్టుకోలేక ఇక మళ్ళా నేను నాకు పదవి పోతుంది నన్ను వాళ్ళు ఎన్నుకునే పరిస్థితిలో లేకపోలేదు, ప్రజలందరూ టీఆర్ఎస్ పార్టీని నన్ను వ్యతిరేకిస్తుర్రు, ఓడిపోతా అనే భావనతోని చిన్న మీదడు చితికిపోయి నువ్వు మాట్లాడే విధానం ఉన్నది తప్ప వేరే విధానం కాదు. తప్పకుండా అందరూ కలిసి ఇలా టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టే విధంగా ఉంటుంది. ఖబర్దార్ మల్లారెడ్డి గారు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడవలసిన వ్యవస్థ ఉన్నది అని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు మా పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు మూడు చింతలపల్లిలో దీక్షకు కూర్చుండగా తట్టుకోలేని టీఆర్ఎస్ దద్దమ్మలు, అలాగే నిజంగానే మా పిసిసి ప్రెసిడెంట్ అనగా మతిలేని మల్లారెడ్డి గారు మా పిసిసి ప్రెసిడెంట్ గారిని మాట్లాడడం సమంజసం కాదు. మల్లారెడ్డి నీ చరిత్ర ఏంది, నీ వెనుక ఉన్న నీ పరిస్థితి ఏందో తెలుసుకొని మాట్లాడాలి. కాంగ్రెస్ పార్టీ మేము ఊరుకోలేదు. మేము వేములవాడ నుండి నిజంగా మా టౌన్ ప్రెసిడెంట్ సాగర వెంకటస్వామి ఆధ్వర్యంలో మీకు హెచ్చరిక చేస్తున్నాం. ఖబర్దార్, ఇక నుంచి అయినా నువ్వు మంచిగా ఉండి మంచిగా మాట్లాడే పద్ధతి నేర్చుకోమని కోరుతున్నాం.